అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కాస్త పెట్టుబడి సాయం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో రైతు భరోసాతో ప్రతి రైతుల ఖాతాలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఎకరాకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు రాబోతున్నాయి ఖాతాలు ఎప్పుడు పడబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టారు అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతు బంధు డబ్బులు రాబోతున్నాయి అలాగే ఎవరెవరిని ఈ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఆగస్టు పదిహేను తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల ఖాతాలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన మరెంతో సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు ఇస్తే మంచిది అని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక సో మీకు ఎన్ని ఎకరాలకి ఇవ్వడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో దానికి సంబంధించిన సమాచారాన్ని కింద కామెంట్ సెక్షన్లో అన్న ఫలానా ఐదు ఎకరాల వాళ్ళకి ఇస్తే చాలా మేలు జరుగుతుందన్న మన ఆదాయం కూడా గండి పడకుండా అని చెప్పేసి మీకు ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు రెండు ఎకరాలు అనిపిస్తే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ను చెక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయంలో భాగంగా ప్రజలందరూ రైతులందరూ ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా రెండో అంశం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అని చెప్పేసి రెండో విడత కూడా కంప్లీట్ చేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ మీకు జరిగిందా జరగలేదా జరిగితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి తద్వారా మనకి మీకు సమాచారం అందించడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంద్కి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి నిధులు ఎప్పుడు రాబోతున్నాయి ఎవరెవరికి రాబోతున్నాయి ఫస్ట్ అలాగే ఎన్ని ఎకరాల వరకు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత పూర్తి చేసింది మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది సమాచారం అయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి చిన్న సమాచారం ఏంటి అంటే ఇక్కడ ఐటీ ఐటీ అంటే ఐటీ కడుతున్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి ఈ రైతు భరోసానే కానీ రైతు రుణమాఫీ కానీ వర్తించదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సో చెప్పినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తాజాగా మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా ఏది ఏ పథకమైనా కూడా ఈ ఐ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అలాగే ఉద్యోగస్తులు అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఇవి వర్తింపవు రావు అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి అయితే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆగస్టు నెలలో రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది అయితే ఈ రైతు భరోసా రైతు బంధు ఎప్పటి నుండి ప్రారంభించబోతుంది అనేది తెలుసుకుందాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఐదు నుండి పది ఎకరాల మధ్యలో రైతు బంధు డబ్బులు అనేవి రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరాకి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు పది ఎకరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి సో ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు ప్లస్ ఆగస్టు పదిహేను లేదా ఆగస్టు ముప్పై కల్లా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి కాబోతుంది మొత్తం రెండు లక్షలు ప్లస్ డెబ్బై ఐదు వేలు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ప్రతి రైతుల ఖాతాలో పది ఎకరాలు కలిగిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు అనేవి జమ చేయబోతుంది పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డెబ్బై ఐదు వేల రూపాయలు పది ఎకరాల వరకు రైతు పొందిస్తే అలాగే రెండే లక్షల రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది అనేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే మొత్తానికి ఇప్పుడు ఈ సమాచారానికి సంబంధించి రైతు భరోసా కొత్త రూల్స్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు సుమారుగా పదకొండు లక్షల మంది ఉన్నారు అలాగే నాలుగు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఐదు ఎకరాల లోపే రైతు బంధు రైతు భరోసా కేటాయింపులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆగస్టు పదిహేనో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా రైతు బంధు ద్వారా డెబ్ ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక మూడు వేల కోట్ల రుణాలను బాండ్ల వేలం ద్వారా స్వీకరించబోతుంది ఈ మూడు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బహుశా ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసా నిధులను ఒక్క కుంట నుండి ఒక ఎకరం వరకు కేటాయించబోతుంది మొదటి విడతలో ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు రెండవ విడత ఐదు కుంటల నుండి పది కుంటల వరకు పది కుంటల నుండి పదిహేను కుంటల వరకు ఇలా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే డబ్బులు విడుదల చేసిందో డిసెంబర్ పన్నెండులో ప్రారంభించి మే వరకు కూడా వందల ఎకరాలున్న కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి దాపాలో ఐదు వేల రూపాయల చొప్పున ఖర్చు పెట్టింది దీనికి గాను ఏడు వేల కోట్ల రూపాయలు సుమారుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానంలో కనుక చూసుకున్నట్లయితే యథావిధిగా గతంలో పదిహేను వేల కోట్లు ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఇప్పుడు కూడా అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి కూడా అదే బడ్జెట్ కేటాయించింది అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటి అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే వందల ఎకరాల వరకు వేల ఎకరాల వరకు గుట్టలకి రోడ్లకి అలాగే పుట్టలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో అంటే మొన్న ఏదైతే యాసంగి సీజన్ జరిగిందో యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో అందరికీ ఇచ్చారు కానీ ఇప్పుడు వానాకాలం సీజన్ ఖరీఫ్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి బహుశా ఐదు ఎకరాల వరకే ఐదు ఎకరాల వరకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఐదు ఎకరాలింటూ ఏడు వేల ఐదు వందల రూపాయలు సుమారుగా అందిస్తారు లేదంటే పది ఎకరాల వరకు లిమిట్ పెడితే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఒక్క కార్కు వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల పేరుతో రైతు బంధు అని చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలతో రైతు భరోసాగా కొత్త గైడ్ లైన్స్ తీసుకురాబోతుంది ఈ కొత్త గైడ్ లైన్స్లో ఐటీ కడుతున్న వాళ్ళు అంటే ట్యాక్స్ పేయర్స్ ఉద్యోగస్తులు పెన్షన్ పొందే వాళ్ళు రిటైర్డ్ అయ్యి వాళ్ళకి మాత్రం అనర్హత జాబితాలో ఉండబోతున్నాయి అలాగే ఐదు ఎకరాలు మించి కానీ లేదంటే పది ఎకరాలు మించి కానీ భూమి కలిగి ఉన్నా కూడా వస్తే ఐదు ఎకరాల వరకు కానీ లేదంటే పది ఎకరాల వరకు కానీ రైతు బంధు రావచ్చు లేదంటే అన్ని ఎకరాల పంట కలిగి ఉంది కాబట్టి మీకు పూర్తి స్థాయిలో రైతు బంధు కట్టా కావచ్చు లేదంటే రేషన్ కార్డు అన్న కట్టుగా అవకాశాలు ఏమవున్నాయనే ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఉంది అనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చే ప్రక్రియ పూర్తి చేసినా కూడా చాలామంది ఫిర్యాదులు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సంబంధించిన నిధుల కేటాయింపులకు సంబంధించిన ఈ యొక్క పథకాన్ని ఆగస్టు పదిహేను తర్వాత ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది మరి దీనిపై నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఎజెండాగా తీసుకొని గైడ్లైన్స్ రూపకల్పనలో ఒక కమిటీని కూడా వేసింది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజాభిప్రాయం పూర్తయిన తర్వాత రెండు సభలలో ఇక్కడ మండలిలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు చర్చించిన తర్వాత నిధుల కేటాయింపు అలాగే గైడ్ లైన్స్ను విడుదల చేస్తామని చెప్పేసి కూడా తాజాగా చెప్పింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు